నేను కానీ చెక్ చేసి ఇది బాగుందంటే అది 100 అబో. కూడా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నమస్తే, ఎందరో తిండి పోతులు, అందరికీ నా వందనాలు. అందరిట్లూరు మంచిగా నేనైతే బిందాస్ ఉన్నా, సేఫ్ ఉన్నా, కిరాక్ ఉన్నా, మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. చిచ్చాయాలు ఎడుకొచ్చినా అంటే నెల్లూరు, నెల్లూరు లేడా హైదరాబాద్ బస్ స్టాండ్ చిచ్చా. నేను నెల్లూరు వస్తున్నా అన్నమాట. మసమంది నాకు చిచ్చా ఇది ట్రై చేయి, ఖచ్చితంగా వీడియో చేయని మసమంది చెప్పారు. అదేంటంటే నెల్లూరు ఫేమస్ మలై ఖాజా. ఎస్, మనోళ్ళు నెల్లూరు వాళ్ళు మసమంది చెప్పిన మలై ఖాజా వీడియో చేయనికే మురళీ కృష్ణ స్వీట్ హౌస్ కి వచ్చిన. మలై ఖాజా నెల్లూరులో మస్తు ప్లేస్ లలో దొరుకుతుంది, కానీ మురళీ కృష్ణ ఎందుకు చేయాలనుకున్నా అంటే ఈ మురళీ కృష్ణ స్వీట్ హౌస్ కి దాదాపు అర్ధ శతాబ్దం చరిత్ర ఉన్నది. ఇక్కడ క్వాలిటీ గానీ హైజీన్ గానీ జబర్దస్త్ ఉంటది, అందుకే నెల్లూరుకి వచ్చిన. నెల్లూరులో మురళీ కృష్ణ కాడికి వచ్చిన. ఇదే మలై ఖాజా కంప్లీట్లీ రెడీ అయిపోయింది. ఇట్లాంటి డేక్షల్ రోజుకు ఎన్నో అయితే ఉంటాయి. దిస్ వీడియో స్పాన్సర్డ్ బై ఓత్ ఆర్గానిక్ స్పైసెస్. యూజ్ ఆర్గానిక్ స్పైసెస్, మేక్ యువర్ లైఫ్ ఆర్గానిక్. నడూరి ఇప్పుడు పోయి మేకింగ్ ప్రాసెస్ చూసి ఆయనతో మాట్లాడదాము. ఎప్పుడు పెట్టారు ఏంది ఇంకా ప్రాపర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. దారి నమస్తే. నమస్తే. చిన్న గిఫ్ట్ ఓత్ ఆర్గానిక్ స్పైసెస్ నుంచి, కంప్లీట్ ఆర్గానిక్ స్పైసెస్ ఇవి. నమస్తే. మీ పేరు? రోజ్ సుబ్బారావు. మురళీ కృష్ణ గారి పేరు? మా తమ్ముడి పేరు. ఏ సంవత్సరంలో పెట్టారన్న మురళీ కృష్ణని? 1970. నెల్లూరు వస్తున్నాను అనమాటే నాకు మస్తు మంది కింద కామెంట్లలో మురళీ కృష్ణలో మలై ఖాజా, మురళీ కృష్ణలో మలై ఖాజా. ఏందన్న నెల్లూరులో మీ మలై ఖాజాకి ఎందుకు అంత క్రేజ్? చేసే ప్రాసెస్ డిఫరెంట్ గా చేస్తాం. మా పాలసీ ఏంటంటే మా తండ్రిది మనం ఏమి తింటామో ఎంత క్వాలిటీగా ఉండాలా, ఎంత రుచిగా ఉండాలా, ఎంత శుచిగా ఉండాలా, అదే మనం తింటాం కోరుకుంటాం కదా, అదే ఇవ్వాలి ప్రతి ఒక్కరికి అనేది. మీ నాన్నగారు స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, అది మీ చేతిలోకి వచ్చే వరకు ఎన్ని మారినాయి? స్వీట్స్ లోకి వచ్చేసరికి గట్టిగా ఉంటే ఒక 20 ఐటమ్స్ ఉండేది అప్పుడు. అప్పుడు మీ దగ్గర ఇప్పుడు ఎన్ని ఐటమ్స్? మా దగ్గర దగ్గర 250 స్వీట్స్ ఉన్నాయి. అవి కాకుండా స్పెషల్స్ వస్తుంటాయి ఒక 20-30, డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంది అంటే థాట్స్ బట్టి. నేను చూస్తున్నా అన్న పొద్దు నుంచి వచ్చినప్పటి నుంచి మీరు బ్రేక్ఫాస్ట్ లో ఉన్న ప్రతి ఒక్క చట్నీ, ఆ పూరి క్వాలిటీ గానీ మిగతా ఐటమ్స్ ఏమి ఉన్నాయి అవన్నీ క్వాలిటీ చెక్ చేసి అందులో ఇంకా ఏం పడుతుంది అవంతా కూడా అంత డీటెయిలింగ్ ఎట్లా చెప్తారన్న? క్వాలిటీ కంట్రోల్ అనేది మనకు తెలుసు అనమాట. మెయిన్ గా చెక్ చేసి ఇది బాగుందంటే అది 100 అబో, అది అనుభవం మీద వస్తుంది. ఎందుకంటే నేను ఫీల్డ్ లో ఎంటర్ అయిన తర్వాత నేను నా 15th ఏజ్ లో ఎంటర్ అయ్యాను. 10th క్లాస్ ఆపేసి ప్రతి దగ్గర పని నేర్చుకున్నాను. మా మురళీకృష్ణ సంస్థలో ఏం వేస్తారో ఇవ్వ లేకపోతే నేను చేయగలను వర్క్ ఇది. అంటే ఒక సంస్థ అది ఎదగాలన్నా స్టాండర్డ్ గా నిలబడాలన్నా కూడా ఫస్ట్ మనకు వచ్చి ఉండాలి. మనకు వస్తే ఏంటంటే వాడు మాట్లాడు ఇది తప్పు అంటే వాడు గమ్మున ఉండాలి. సార్ నేను చేసింది కరెక్ట్ అంటే నేను ఒప్పుకోను, ఎందుకంటే నాకు తెలుసు కదా పని చేసి చూపిస్తాను. ఎవరైనా ఓనర్ అంటే వచ్చి కూర్చుంటాడు ఏంటి కౌంటర్ ఓకేనా ఇట్లా వెళ్ళిపోతారు, కానీ మీరు ఆ వంట దగ్గర నుంచి అందులో వేసే వస్తువు దగ్గర నుంచి కూడా ఆ కేరింగ్ తీసుకుంటున్నారు. సింపుల్ గా చెప్తున్నాను, హోటల్ ఫీల్డ్ లో మంచి క్వాలిటీ ఇచ్చాడంటే ఆ యజమానికి ఉండే జబ్బులన్నీ ఉంటాయి, షుగర్ బీపీ అన్ని ఉంటాయి. దట్ ఈస్ ద రీజన్ ఫస్ట్. నేను చూస్తున్నా అంటే ఇంత స్వీట్లు ఉన్నప్పుడు మన ఇంట్లో ఒక వారం రోజులు ఏంటంటే మనకు దేవుడు ఒక రేషన్ ఇస్తాడు, రేషన్ గవర్నమెంట్ ఇస్తారు కదా నెలకి 3 కేజీలు బియ్యం 10 కేజీలు అని, అట్లా దేవుడు కూడా మనకు ఒక రేషన్ ఇస్తాడు. నా ఏజ్ కి నేను బతుకుండేదానికి ఒక 100 కిలో చక్కెర ఇస్తాడు అనుకో లైఫ్ కి. మీ హోటల్లో చేరి 100 కిలో బిఫోర్ తినేసాం సో షుగర్ వచ్చేస్తాడు. కిచెన్ లో చూసినా గానీ ఇది కిచెన్ అనేది అక్కడ ఫ్యాక్టరీ అనాలి, అంత పెద్ద ఉన్నది, అంత వరకు నడుస్తా ఉంది, ఖచ్చితంగా ఎన్నో ఒక దగ్గర చెత్తా చెదారం అయితే ఉంటది.
కానీ మీది మాత్రం కింద నడిచే బండలు కూడా అంత క్లీన్ శుభ్రంగా ఉండాలి. పరిసరాలు క్లీన్గా ఉన్నప్పుడు తినడానికి కూడా మంచి ఎవరైనా వచ్చారు మీ లాంటి వాళ్ళు వచ్చారు చూస్తే బాగుంది అనిపిస్తుంది. అదే గలీజ్గా ఉందనుకోండి ఏం తింటాం లేదు మనసులో ఏమొస్తుంది బాగా బరస్ట్గా ఉంది ఆ ప్లేస్ బాగా తినమంటాం. సో అంటే మీరు ఇక్కడైనా ఎక్స్పోర్ట్స్ అవి కూడా చేస్తూ ఉంటారన్న? మనం ఎక్స్పోర్ట్ చేయము, వాళ్ళు వచ్చి తీసుకెళ్తా ఉన్నారు. యుఎస్కి అంత ఎవరు కావాలంటే వాళ్ళకి వెళ్తారు. కొంతమంది తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తే మనమే వేసేస్తా ఉన్నాం కార్గోలు. సూపర్ అన్న, ఇట్లే మంచి ఫుడ్ జనాలకు పెడతారు. జనం బాగుంటే మీరు బాగుంటారు, మీరు బాగుంటే మేము బాగుంటాం. మా సంస్థ నుంచి హామీ అదే, ఈ రోజు ఎట్టుందో ఇంకో 10 సంవత్సరాలు 100 సంవత్సరాలు పోయి ఇదే విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. మేకింగ్ చూసినాం కదా, ఇప్పుడు తిని ఎట్లుందో చెప్తా చూడ్రి. ఇది ఒక పీసు 23 రూపీస్, చూడు ఎంత పీల్చుకుంది. చలో మురళీ కృష్ణలా మలాయ్ కాజా ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. ఎట్లుందంటే గులాబ్జామ్ టేస్ట్ ఎట్లుంటుందో యాజ్ యూజ్, కాకపోతే ఇది ఇంకా స్మూత్ ఉంది. లోపల కూడా చూడరు దాని కలర్ ఎట్లుంది అనేది. దీన్ని ఎట్లా చేస్తారంటే కోవా ఉంటుందా అది పెట్టి దాని కోవా మొత్తం అన్న తర్వాత ఆ కోవా అంతా అయిన తర్వాత మైదా వేస్తారు. ఆ మైదా వేసి మళ్ళీ కలిపి అంతా పక్క అనుకుని బేకింగ్ సోడా దాంతోపాటు స్వీట్స్లు ఎవరైనా కానీ మసాలా ఏం తిన్నారా మీరు ఇప్పటివరకు? 3 స్పూన్లు 4 స్పూన్లు వేసిరారు ఓ హండికి. ప్రాపర్గా మిక్సీ చేసుకొని దాన్ని ఒక ముద్దలాగా చేసి రప్ప రప్ప కింద కొట్టి ఇప్పుడు ఇంకో సెక్షన్కి ఇస్తే ఆ సెక్షన్లో చిన్న చిన్న ఉండలు వేసి ఇంకోరికి ఇస్తే దాన్ని రౌండ్గా వేసి ఇట్లా ఒత్తుతారు. దాన్ని తీసుకెళ్ళి గరం గరం ఆయిల్లా ఏంపుతారు. ప్రాపర్ టెక్స్చర్ వచ్చేటట్టు అంటే ఈ లోపల వరకు కూడా మీకు కలర్ చూసుకోవచ్చు. ఇదంతా కాల్చే దాంట్లోనే ఉంటుంది. దాని పక్కలనే షుగర్ని మరుగుతూ ఉంటుంది. వీళ్ళు దాన్ని జీరా అంటారు, ఆ బెల్లం పాకాన్ని జీరా అంటారు. అందులో ఆ మరిగే దాంట్లో ఇది ఏదైతే కాగిన కాజా ఉందో అందులో ఆల్రెడీ ఏగిని తీసుకొని హ్యాండిల్ చేస్తారు. దాని తర్వాత తీసి ప్యాక్ చేస్తారు. తర్వాత ఇట్లా తినేయాలి. ఇంకోటి ఏంటంటే ఇది స్టోర్ చేయరు, ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటారు, అయిపోతూనే ఉంటాయి, తెస్తూనే ఉంటారు, అయిపోతూనే ఉంటాయి. సో ఇంగ్లీష్ ఆ పాకం కూడా పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్ చేశారు. మంచిగా తినే కొద్ది అబ్బా తీపి ఒకటి తిన్నా చాలు అన్నట్లేదు, ఇంకా తినాలి అనంత కమ్మ ఉన్నది అది. నెక్స్ట్ ఇంకా ఇల్లు వీళ్ళు డెవలప్ చేసిన స్వీట్లు కొన్ని ఉన్నాయి, అవి మీరు బయట దొరకవు, వీళ్ళ దగ్గరనే ఉంటాయి, అవి నేను చూపిస్తాను. ఇప్పుడు అది తిన్నాను. మైసూర్ పాక్లో ఒక 6-7 రకాలు ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తే ఇదేందో మీరు చెప్పారు కింద కామెంట్లో. ఇది కూడా మైసూర్ పాకే. ఇది చూసి కలర్ వేసారు అనుకోకూడదు. ప్రాపర్గా క్యారెట్ తీసుకొని ఆ క్యారెట్ని గ్రేట్ చేసి దాంతో చేసిన మైసూర్ పాక్ ఇది. చించుకుందాం అంత తినలేదు. కూడా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దాన్ని నమ్మలాలేమో అనుకున్నా, ఇట్లా ఒత్తితే పిండిలాగా అయిపోయింది మొత్తం లోపల, అంత బాగుంది. ఇంకా ఆయన గురించి చెప్తున్నాను. ఇట్లా పట్టుకొని ఇట్లా చూసి అందులో ఏం తక్కువ అయింది, ఏమేస్తే అది మంచిగా అవుతుంది అంత క్లియర్గా చెప్తున్నాడు ఆయన. మస్తు నచ్చింది నాకు అది చూసి. ఇది ఇది కూడా మళ్ళీ కలర్ కాదు, బీట్రూట్ బీట్రూట్ బర్ఫీ. ఇది బెల్లం ఫ్లేవర్ కొడుతుంది బాగా. నెక్స్ట్ సోన్ పాపిడిలు ఉంటాయి కదా, సోన్ పాపిడిలో ఇది ఒక రకం వీళ్ళ దగ్గర చేసింది. బనారస్ దీని పేరు. సోన్ పాపిడి అంటే ఇట్లా ఇచ్చుకొని ఇచ్చుకొని డ్రైగా ఉంటుంది, కాకపోతే ఇది కంప్లీట్లీ జ్యూసీ ఉంది. నవ్వుతా ఉంటే స్మూత్గా పోతుంది అది, నమ్మలే ఛాన్స్ కూడా ఇస్తలేదు. అదే కొబ్బరి కర్జకాయ మీదకి వెళ్ళి కోవా దాని లోపలికి అంటే మన మామూలు బూరెలు ఉంటాయి కదా, ఆ బూరెలు ఎక్కివి దీని లోపల కూడా కొబ్బరి ఇంకా బెల్లంతో చేసిన పూర్ణం ఉంటుంది. ఫస్ట్ ఎగ్జైటెడ్ ఉన్నాయి దీనికి. ఇది తిందాం స్వీట్ సమోసా. కోవా కళాఖండ్ దీని పేరు సూర్యకళ, సూర్యకళ చంద్రకళ స్వీట్ సమోసా. మీరు గల్లి పాకం అంతా కూడా జల్లి జల్లి ఉంది. ఇదైతే నేను ఎప్పుడు తినలే, ఈ టేస్ట్ అయితే ఇంతమంది చూసినా కానీ. కొబ్బరి కర్జకాయ కొబ్బరి అంటే కంప్లీట్లీ కొబ్బరి టేస్టే ఉంటుందేమో అని అనుకున్నా కానీ ఆ కోవా కోవాతో పాటు కొబ్బరి బెల్లం 3 సమపాలను వేసారు. ఏది ఎక్కువైనట్టు అనిపిస్తలేదు. అయిపోయింది 3 ఫ్లేవర్లు ఒకటేసారి తింటున్నా కదా,
తెలుగు ఫీల్ ఉంది లోపల. మీరు కనుక నెల్లూరు వస్తే లేదంటే మీకు కావాలనుకుంటే మీరు షాప్కి ఫోన్ చేసి ఆన్లైన్ పేమెంట్ చేసి ఇక్కడ ఉన్న బస్సులకు ఇచ్చి హైదరాబాద్ పంపిస్తారంట. హైదరాబాద్ కాదు ఎక్కడికి నెల్లూరు బస్సులు వస్తే అక్కడ పంపిస్తారంట. ఎవరికైనా కావాలంటే అట్లా ఆర్డర్ చేసుకోరి. చలో ఇప్పటికీ వీడియో అయితే ఇంకా జనం పెరిగిపోతున్నాం. మనం ఇక్కడ వీడియో చేయడం కూడా కరెక్ట్ కాదు ఎక్కువసేపు. దిస్ వీడియో స్పాన్సర్డ్ బై బోత్ ఆర్గానిక్ స్పైసెస్. యూజ్ ఆర్గానిక్ స్పైసెస్, మేక్ యువర్ లైఫ్ ఆర్గానిక్. చిచ్చా ఇప్పటివరకు కనుక వీడియో చూసి నీకు నచ్చితే ఒక లైక్ కొట్టు, నచ్చకపోతే డిస్లైక్ కొట్టు. ఇంకా నస్తే ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ లేపు. ఇలాంటి మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటా. నేను అట్లా ఊరు ఊరిపిస్తూనే ఉంటా. నువ్వేం చేయాలి, మంచిగా తిను, మంచి ఎక్సర్సైజ్ చేయి, హెల్దీగా ఉండు, హ్యాపీగా ఉండు, మన వీడియోలు చూసుకుంటుండు. ఉంటాం మనం ఎందరో తిండి పోతుంది. అందరికీ నా వందనాలు, బాయ్, లవ్ యూ చిచ్చా.